కేంద్ర ప్రభుత్వం చేసే వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించాలని కోరుతూ ఢిల్లీ పోరాటంలో రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఆదివారం పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్ నుండి కోళ్ల వెంకయ్య గ్రంథాలయం వరకు ఢిల్లీ ఉద్యమంలో పాల్గొని అమరులైన 29 మంది రైతులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాస రామారావు మాట్లాడుతూ లక్షలాది మంది రైతాంగాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ ను భుజానికి ఎత్తుకోవడం మోడీకి అలవాటుగా మారిందన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ పార్టీలు బీజేపీకి అడుగులకు మడుగులెత్తుతున్నాయని విమర్శించారు. వ్యవసాయం చట్టంపై ఇప్పటికైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు పార్టీలు కొట్టుకుంటూ కేంద్రంలో బీజేపీకి అన్ని విషయాల్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని దుయ్యబట్టారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే కొద్ది మంది కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారని అన్నారు. ప్రధానంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి 70% మంది ఉన్నారు. కాబట్టి 2 ఎకరాల్లో వరి పండించరాయను, 1 ఎకరంలో కూరగాయలు పండించరాయను, ఆయన ఉత్పత్తులను డైరెక్ట్ గా తీసుకెళ్లి మద్రాసులోనో బొంబాయిలోనో కలకత్తాలోనో లేకపోతే ఆయన అమెరికాలోనో అమ్ముకోలేడు. ఇది మీరు చెప్పేటువంటి మొత్తం గోటకం. ఆయన అమెరికాలో అమ్ముకోవాలంటే, కలకత్తాలో మద్రాసులో బొంబాయిలో అమ్ముకోవాలంటే ఆయన వ్యవసాయ రంగాన్ని కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్తాడు. అంటే 2000 ఎకరాలు 3000 ఎకరాలు బాగా డబ్బులు చోట తీసుకొని అమెరికా వాళ్ళకు అవసరమైనటువంటి పంటలను పండించడం కోసం ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇక్కడ ఏమవుద్ది, మనకు వరి ఉండదు, అదేవిధంగా కంది ఉండదు, మనకు కూరగాయలు ఉండవు, మనకు కూరగాయల ధరలు పెరుగుతాయి. అమెరికా వాళ్ళకు అవసరమైనటువంటి పంటలను పండించేటువంటి పరిస్థితులకు వస్తే ఇక్కడ ఆహార సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినటువంటి చట్టాలు అమలు జరపడానికి సాధ్యమయ్యేటువంటి దేశం కాదు, అంతా పేద రైతులు. కాబట్టి మీరు ఈ చట్టాలను ఉపసంహరించుకోవడం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 24 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీ రైతు ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో మరణించినటువంటి 29 మంది అమరవీరులకు జోహార్లర్పిస్తూ నివాళులర్పించమని చెప్పి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు మన జిల్లా కార్యదర్శి పాశవ రామారావు గారు చెప్పినట్టు సాగు చట్టాలు అనేవి రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేటటువంటి ఆదాయం దానికోసం తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఇదంతా పోటకం. ఇవాళ రైతాంగం కానీ కార్మిక వర్గం కానీ ఉద్యమాల్లోకి రానటువంటి టైంలో కరోనా కష్టకాలంలో ఈ యొక్క సాగు చట్టాలను తీసుకొచ్చి భారత వ్యవసాయ రంగాన్ని అంబానీలకి అదానీలకి తాకట్టు పెట్టేటటువంటి చట్టాలను రద్దు చేసే వరకు కూడా పోరాటం కొనసాగించాలని చెప్పి